Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ వెంట సుప్రీంకోర్టు మాజీ జడ్జి కుమారుడు ఏజీ శ్రీరామ్ ఎందుకు వెళ్ళినట్లు రాష్ట్రంలో జరుగుతున్న కీలక పరిణామాల నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన హడావిడిగా ఢిల్లీ వెళ్లడం, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్ అమిత్ షాతో ఏం మాట్లాడి ఉంటారు అన్న దానిపై ఎవరికి ఇష్టమొచ్చిన రీతిలో వారు ఊహాగానాలు చేస్తున్నారు. తెలుగుదేశం అనుకూల మీడియా అమిత్ షా జగన్ ను పిలిచి చేవాట్లేశారని రాస్తుంటే వైసీపీ వర్గాలు మాత్రం రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమే అమిత్ షాతో జగన్ చర్చించారని అంటున్నారు. అయితే వీటన్నింటిని మించి ఒక అంశం ఇప్పుడు చర్చకు వస్తోంది. అదేమిటంటే ఈసారి ఢిల్లీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వెంట ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ తో పాటు న్యాయవాది భూషణ్ ను తీసుకువెళ్లారు. ఈ న్యాయవాది భూషణ్ ఎవరో కాదు, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సెలమేశ్వర కుమారుడు. అమరావతి ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణాలు న్యాయస్థానంలో ప్రభుత్వానికి ఎదురవుతున్న సవాళ్లను ఢిల్లీలో వివరించేందుకే అడ్వకేట్ జనరల్ తో పాటు జస్టిస్ సెలమేశ్వర్ కుమారుడిని జగన్ తీసుకువెళ్లి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో జస్టిస్ జాస్తి సెలమేశ్వర్ న్యాయ వ్యవస్థలో చంద్రబాబు అతిజోక్యాన్ని బహిరంగంగానే తప్పుపట్టారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో చంద్రబాబు న్యాయ వ్యవస్థలో కీలక స్థానంలో ఉన్న మరో వ్యక్తితో కలిసి పనిచేస్తున్న విధానాన్ని కూడా అప్పట్లో లేఖ ద్వారా ఆయన వివరించారు. జగన్ అమిత్ షా భేటీ సమయంలోనే ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, ప్రధానమంత్రి సలహాదారు భాస్కర్ కుల్పేలతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డిలు వీడియో కాన్ఫరెన్స్ లో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో ఏం జరిగిందన్న అంశాలు బయటికి రాలేదు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు అమరావతి భూకుంభకోణం, న్యాయ వ్యవస్థ నుంచి ఎదురవుతున్న సవాళ్లపైన, శాసన వ్యవస్థ పరిధిలోకి న్యాయ వ్యవస్థ దూసుకొస్తున్న అంశాలపైన అమిత్ షా జగన్ భేటీలో ప్రముఖంగా చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. అయితే జగన్ తన వెంట ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ తో పాటు న్యాయవాది భూషణ్ ను తీసుకువెళ్లడం మాత్రం చర్చనీయాంశంగా మారింది.